హాయ్ ఫ్రెండ్స్, రోజువారీ కరెంట్ అఫైర్స్కు స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవి డిస్క్రిప్షన్లో కూడా నేను ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫస్ట్ మనం బిట్ను గమనించినట్లయితే ఐక్యరాజ్య సమితి వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు శుద్ధమైన తాగునీరు అందడం లేదు? జవాబు 26% మందికి. సో సెకండ్ బిట్, హురున్ సంపన్నుల జాబితా 2023 ప్రకారం భారత్లో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? జవాబు ముఖేష్ అంబానీ. సో మూడు బిట్, భారత్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ఫిస్టల్ రైఫిల్ వరల్డ్ కప్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం ఎవరు గెలుచుకున్నారు? జవాబు సరబ్ జ్యోత్ సింగ్. నాలుగో బిట్, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల బడ్జెట్ను లోక్సభ ఆమోదించింది? జవాబు 1.18 లక్షల కోట్లు. ఐదో బిట్, నాసా ఇటీవల ఏ గ్రహం మీద అగ్నిపర్వతాలను గుర్తించింది? జవాబు శుక్రుడు. ఆరో బిట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీ. ఏడో బిట్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2030 వరకు భూగ్రహం యొక్క ఉష్ణోగ్రతలను ఎంత డిగ్రీల సెల్సియస్కు మాత్రమే పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది? జవాబు 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎనిమిదో బిట్, నిపుణుల అధ్యయనం ప్రకారం కోవిడ్ వైరస్ ఏ జంతువుల నుండి వ్యాపించినట్లు పేర్కొన్నారు? జవాబు చైనాలోని వుహాన్ మార్కెట్లో రకున్ డాక్స్ నుంచి. తొమ్మిదో బిట్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల మరియు మహిళా సింగిల్స్ విజేతలు ఎవరు? జవాబు లిషి ఫెంగ్ చైనా, అన్సే యంగ్ దక్షిణ కొరియా. పదో బిట్, బంగ్లాదేశ్ చైనా సహకారంతో ఇటీవల ప్రారంభించిన జలంతర్గామి బేస్ పేరేమిటి? జవాబు బిఎన్ఎస్ షేక్ హసీనా. పదకొండో బిట్, నాలుగవ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023 క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? జవాబు అస్సాం. పన్నెండు బిట్, జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏ కంపెనీ పెట్టనుంది? ఈ కంపెనీ 250 కోట్లతో శ్రీనగర్లోని సెంపోరా ప్రాంతంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించింది. జవాబు ఎంఆర్ గ్రూప్ దుబాయ్.